శ్రీకృష్ణ. 70 ఏళ్ల కార్యక్రమానికి స్వాగతం. ఈ 73 సంవత్సరాల కాల గమనంలో గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల్ ఆరపల్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ సర్పంచ్ గారు అందుబాటులో లేకపోవడంతో ఉప సర్పంచ్ గారిని పరిగణలో తీసుకొని మరియు సర్పంచ్ గారి భర్తను కూడా అడిగి ఈ గ్రామంలో ఉన్నటువంటి విషయాలు, ఈ గ్రామంలో ఏవైతే ఆదరణకు కరువైనయో వాటిపైన వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అండి ఇద్దరికి. ఇద్దరికి నమస్కారం. సో సార్ మీ పేరు? బాలగోడు. భైరవాణి బాలగోడు. మీరే కదా ఉప సర్పంచ్? ఇప్పుడు నేనే ఉప సర్పంచ్. ఉప సర్పంచ్ అయినారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఏమి ఎలా ఫీల్ అవుతలేము. సంతోషంగా ఉందా, బాధగా ఉందా మీకు? సంతోషంగా ఉన్నది. గ్రామ సేవ చేయాలని పిలిచిన సంతోషంగా ఉంది. అంతే. ఓకే, ఉప సర్పంచ్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి మీకు, ఏంటి ఏంటివో మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడైతే చెక్ పవర్ ఉందని అంటారు, ఇంకా ఇప్పుడు రాలేదు చెక్ పవర్ కూడా. చెక్ పవర్ వస్తే సంతోషమేనా? చాలా సంతోషం. సంతోషం. మరి కొంతమంది చెక్ పవర్ ఉప సర్పంచ్కి ఇవ్వద్దు, సెక్రటరీకి ఇవ్వాలంటారు, మీరేమంటారు? ఇవ్వాలని నేను అంటున్నాను. సర్పంచ్లకు ఉప సర్పంచ్ కల్పిస్తేనే బాగుంటుందని చెప్తాను. మరి కొన్ని దిగుల ఇద్దరు వేరే వేరే పార్టీ వాళ్ళు ఉంటే మరి వాళ్ళకు ఇబ్బంది కదా? వాళ్ళు పార్టీ వాళ్ళు ఉన్నా కలిసి చేసుకోవాలి, ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా. అంతే. సో అయినా కానీ ఇంకోటి ఏదైనా తీర్మానం ప్రకారమే కదా చెక్ మీద ఏది సైన్ చేసుడు కూడా. మరి అలాంటప్పుడు ఎందుకు ఓళ్ళు ఇవ్వాలంటారు, ఓళ్ళు ఇవ్వద్దు అంటున్నారు, దీనిపైన మీరేమంటారు? దీనిపైన వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ కొంత గ్రామ పంచాయతీ తీర్మానం అయినాకనే పైసలు తీసుడు ఉంటే డబ్బులు తీసుడు ఉంటుంది వార్డ్ నెంబర్తో సహా. అయినా కానీ చెక్ మీద సంతకం చేసుడే, మీరేమైనా బ్యాంకు కూడా ఉంటుంది అవునా? బ్యాంకు కూడా ఉండేది మాది. అంతే. ఏదైనా కానీ సర్పంచ్ చూసుకుంటాడు మళ్ళీ. అంతే. ఓకే. సో సర్పంచ్ గారు భర్త గారు మీ పేరేంటి? నా పేరు చెట్టి కృష్ణంరాజు, నేను ఆరపల్లి గ్రామస్తుని. ఓకే. మీ యొక్క మేడం పేరు? చెట్టి సంతోష లక్ష్మి, మా మిస్సెస్ సర్పంచ్. సో ఓకే, మీ మిస్సెస్ అయితే సర్పంచ్ అయింది కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది, ఏమైనా బాధ్యత పెరిగింది అనుకోవచ్చా? చాలా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు మొదటిసారి ఇప్పుడు మేము సర్పంచ్ అవుడు, మాకు చాలా సంతోషంగా ఉన్నది. గ్రామాలు పట్టణాలకు పల్లెటూళ్ళు పట్టుకోమ్మాలంటారు, గ్రామాలు అభివృద్ధి చెందాలనే మేము కోరుకొని ఊరికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఎలక్షన్లలో మా మేడంను కాంటెస్ట్ చేయించడం జరిగింది. సో అది మీకేమన్నా కొంత అసంతృప్తి ఉంటున్నది, ఎందుకంటే మేడం కాకుండా మీరు సర్పంచ్ అయితే ఒకవేళ రిజర్వేషన్ కలిసేస్తే మీకు బాగుండేదేమో, నిజమే అనుకోవచ్చు అట్లా? లేదు అట్లేం లేదు. మాకు రిజర్వేషన్ వస్తే నాకు ఛాన్స్ వచ్చేది కాదేమో అని బాయ్స్లలో మాకంటే సీనియర్లు బాగున్నారు, పనిచేసేవాళ్ళు. వాళ్ళకు అంటే వాళ్ళే మిమ్మల్ని ఏదో బదిలాడో ఏదో ఇంకా ఊకుంచేవాళ్ళు కావచ్చు. మాకు మా మేడంకి వచ్చుట్లనే మాకు ఇప్పుడు దేవుని దయవాల అవకాశం వచ్చింది, ఊరికి సేవ చేసే భాగ్యం కూడా వచ్చింది. ఊరును మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని ముందంజలో ఉన్నాం కానీ, ఆకాంక్ష ఉన్నది కానీ ఇంకా మాకు ఇంకా మా మేడంకి నా చెక్ పవర్ రాలేదు. సరే ఓకే. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న సమస్యలలో ముందుగా సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకెంత మేరకు కావాల్సి ఉంది? సీసీ రోడ్ లాంటి ఇంత ముందుకు మాకు 70 లక్షల ఫండ్స్ వచ్చే రావడం జరిగింది. పూర్వం కొన్ని దాదాపు అంతకుముందు మాకు మొత్తం మట్టి రోడ్లే ఉంటుండే. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఆ సీసీ రోడ్లు మురుక్కవాలి కట్టడం జరిగింది. ఇంకా కొన్ని గుడుక వచ్చేటి ఉన్నాయి, అవి వస్తే గుడుక మాకు ఇంకా సంతోషం ఉంటుంది. అట్లాగే మన కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు ఇంకా రాలేదు. అంటే ఇక్కడ ఎంతమంది అర్హత ఉండే అవకాశం ఉంది? మీ గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటాయి? దాదాపు ఒక 25 శాంక్షన్ వచ్చినాయి ఇప్పుడు, ఇంకొక 25 నుంచి ఒక 30 కావచ్చు లేదంటే 40 కావచ్చు. దాదాపు ఒక 50 ఇళ్ళు వస్తే మా విలేజ్కి సరిపోతాయి. అంటే 25 కాక ఇంకో 20-30 కావాలి అంటారు, అంతేనా? అంటే మొత్తం ఒక 50 నుంచి 60 లోపు అయితే పూర్తిగా సరిపోతాయి. సో మరి సంతోష లక్ష్మి మరియు మీ యొక్క పాలక వర్గము ఈ అంటే మీ ఏది మీ ఆధ్వర్యంలో దాదాపు రానున్న 4.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఈ 60 కొట్రాసులు కట్టిస్తాడని మీ గ్రామ ప్రజలు మీ పైన నమ్మకం పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. నేను కూడా చెప్తున్నా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మాకు మెయిన్ సమస్య ఏమొస్తుందంటే మా విలేజ్లో ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు. సో అయినా కానీ ఇప్పుడు ఇండివిజువల్గా ఇచ్చారు కదా, ఇప్పుడైతే ఇప్పుడు అదే ఈ పాత ఏవైతే ఉన్నాయో దాన్ని ఇండివిజువల్ కింద ప్రపోజ్ చేసి ఎవరికి అర్హులు అయితే ఉన్నారో వాళ్ళకు చేసి మనం కట్టిద్దామనే ఆలోచనలో ఉన్నాం. చేస్తే మన కూడా మంచి పేరు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడన్నా కాంటాక్ట్ చేయాలన్నా కానీ గ్రామ ప్రజలు ముందుకొచ్చి మళ్ళీ ఆశీర్వదిస్తారు అనుకోవచ్చు అని మా ఆలోచన. సో దాంతోపాటు ఇక్కడ మీకు ఈజీ 100 రోజుల పని ఏదైతే ఉందో అది పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారా, మీ ఫీల్డ్ అసిస్టెంట్ పూర్తిగా చేపిస్తున్నాడా? చేపిస్తుండ్రు. కాకపోతే ఇంతకుముందుకు ఏంటంటే మనం మొక్కలు పెంచేటప్పుడు 17 రూపీస్ 18 రూపీస్ ఇచ్చేవాళ్ళు,
ఇప్పుడు ఏంటంటే ఒక మొక్క పెట్టడానికి 5 రూపీసే ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది అన్నాడు. దానివల్ల కూలీలు కొద్దిగా అసహనానికి గురై చెట్లు పెట్టేదానికి అంత చూపెట్టలేకపోతున్నారు అన్నాడు. దాని రేటు కొంచెం పెట్టిన ఇంకా పెంచినట్టయితే ఈ హరితార కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయవచ్చు. హరితారం భాగంలో ఇక్కడ 8,000 చెట్లు పెట్టాలి. ఇప్పటికి మాకు ఇచ్చిన టార్గెట్ అయితే మాకు 20,000 అని చెప్పేసి చెప్పాను. 40,000 మా చిన్న విలేజ్ కాబట్టి ఒక 20,000 అని చెప్పేసి చెప్పారు. దాని కూడా మా పాలకవర్గ సభ్యులు కావచ్చు, మా మేడం కావచ్చు, పిల్లస్టండి కానీ అందరు గ్రామస్తుల సహకారం చేసి పెట్టాలనుకున్నాం. ఇప్పటి వరకు కూడా ఒక 6,000 మొక్కలు పెట్టడం జరిగింది. మాకు మెయిన్ సమస్య ఏంటంటే మా ఊళ్ళో ల్యాండ్ లేదు. ఈ రైతులను మోటివేట్ చేసి ఒక్కొక్కరు తల పొలం ముంగట్ల పైన కావచ్చు, ఈ స్కూలు రోడ్ల సైడు ఇరువైపులా ఇక్కడ స్కూల్ ఉందా ఉన్నాయి, దాంట్లో కూడా మన ఆరతికారం ప్రోగ్రామ్ పెట్టి చెట్లు పెట్టడం జరిగింది. ఆ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? 58 మెంబర్స్ ఉన్నారు. టీచర్లు ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ అయ్యో 5 ఏది అంటే 58 5 మెంబర్ ఉన్నారా? టీచర్లు ఉన్నారు. అంటే ఇక్కడ ఏ తరగతి దాకా ఉంది? 7th వరకు ఉంది. సో మరి తక్కువ ఉన్నారు కదా, మీరేమన్నా ప్రయత్నం చేశారా ఇంక ఇక్కడ అంటే ప్రైవేట్ బడిలో పోకుండా? పోతున్నారు, కొంతమంది పోతున్నారు, వాళ్ళని కూడా మోటివేట్ చేసినాం. సో గల కారణం ఏంది, ఎందుకు వాళ్ళ అటు పోతున్నారు అనుకోవచ్చు? మీ యొక్క స్టడీ ఏంటి ముందుగా? నాది డిగ్రీ బీపీ యూజీడీ చేసిన పీఈటీ. సో మీకు కాస్త కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఎందుకు స్టడీ అడిగాను అంటే మీకు స్కూల్ విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అసలు వాస్తవానికి ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా లేకపోతే ఉపాధ్యాయుల వైఫల్యం అనుకోవచ్చా, అసలు ప్రభుత్వ స్కూళ్ళకు బడులకు ఎందుకు ఆదరణ తక్కువైంది అనుకోవచ్చు? అది మనం ప్రజల్లో కొంచెం అవగాహన అనేది పెంచాలి. నాకు తెలిసినంత మటుకు అయితే ఏంటంటే, ఎలాంటి అవగాహన పెంచాలి? సర్కారు బళ్ళంటే చిన్న చూపు చూడడం జరుగుతుంది. కాన్వెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం దాంట్లో అయితే బాగా చెప్తారు అనే ఉద్దేశం ప్రజల్లో నాటకపోయింది అన్నట్టు. అంటే నాటకపోవడానికి గల కారణాలు ఏంది? దీనికి ముందు బీజం వేసిన వాళ్ళు ఎవరు అనుకోవచ్చు? ఎవరు కాదు, ఎవరు అనుకుంటే మన మీకు కూడా మీరు ఏది ఏంటిది టీపీసీ చేశారా ఏంది? యూజీడీ డిగ్రీ. సో అలాంటప్పుడు మీకంటూ కొంత అవగాహన ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఉద్యోగం కావాలన్నప్పుడేమో గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటారు. సో మొత్తం వ్యవస్థ అంతా ఆధారపడేదేమో ప్రైవేట్ స్కూళ్ళ మీద. అసలు ఏంది ప్రభుత్వ ఉద్యోగోడు కావాలి లేదంటే ప్రైవేట్ స్కూల్లో పోడు? ఇక్కడ ఎక్కడ అసలు ఏది దీనికి పొందడం లేదు కదా? పొందడం లేదు. ఇప్పుడు మనకు పింఛన్ రాలేదంటేనేమో నాకు పింఛన్ కావాలంటారు. అదే మన బాబాయి ఉన్నాడు గవర్నమెంట్ స్కూల్ పంపించి మన స్కూల్ను రక్షిద్దామంటే మా దగ్గర కూడా మన 7th పోయేది. కొంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిండ్రు అన్నట్టు. వాళ్ళని మోటివేట్ చేసి స్కూల్లో చేర్పించడం వల్ల ఆ 7th ఆగింది. ఇక నెక్స్ట్ టైం కూడా ఇదే తరహా కొంతమంది ఈ 7th మేము కోల్పోయే ప్రమాదంలో ఉన్నది. ఓకే, మరి అంటే అసలు వాస్తవానికి ఈ యొక్క ప్రభుత్వ బడులను బతికిస్తే బాగుంటుందా లేదా? ఖచ్చితంగా బతికేయాలి. సో మరి ఎప్పుడైతే మీరు ఏది మీరు అనుకున్నట్టుగా ప్రైవేటు స్కూళ్ళకు మోజు ఎక్కువ పెరిగింది, దానికి అసలు ప్రజలు ఎక్కువ ఆదరిస్తున్నారు కాబట్టి ఆ విధంగానే పోయారు అనుకోవచ్చు కదా? అనుకోవచ్చు. సో ముందుగా చాలామంది అభిప్రాయం ఏంటంటే వాస్తవానికి ఇది ఏది ఎప్పుడు తప్పుదారిలో పట్టిందంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండి అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వల్లనే ఇది తప్పుదారి పట్టింది. కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలను వాళ్ళ స్కూల్లో వేసుకోకపోవడము, ఇది పూర్తిగా మోసంతో కూడుకున్నది. వాళ్ళ పిల్లలైతేనో ప్రైవేట్లో వేస్తారు, మా పిల్లలకైతేనో ఎలా చదువు చెప్తారు? ఎందుకంటే ఈ టీచరు మంచిగా చెప్పడం అని ఇంకొక టీచర్కు ఆ నమ్మకం లేదు. ఆ నమ్మకం లేకపోతే అతను వాళ్ళ పిల్లలను ఆ స్కూల్లో వేయలేదు. కాబట్టి అందరు కూడా ప్రైవేటు వైపు పోతున్నారు అంటున్నారు. ఇది కరెక్టేనా? కరెక్ట్ అంటే వేరే విలేజ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయో మాకు తెలియదు. కానీ ఉపాధ్యాయులకు స్థితిగతులు కాదండి, నేను అనేది ఎక్కడైనా కానీ వాళ్ళు ఎక్కడ ఏది ఉద్యోగం చేసినా కానీ అక్కడ చుట్టుపక్కల మాత్రం ఏదో ఒకటి గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదా, వాళ్ళు అందులో వేయడమే పెద్ద పొరపాటు అంటున్నారు. అది కావచ్చు కానీ ఇప్పుడు మా దగ్గర అయితే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రైవేటు దానికి ఆదరణ పెరిగింది, ప్రభుత్వ దానికి ఇప్పుడు మేన ఏది ఊరంతా తిరిగి మా బళ్ళకు తోలండి ఏదో అడుక్కున్నట్టు తోలితే ఇది ఎంతవరకు ఏది సమంజసం అవుతుంది? ఇలా అయితే ఎలా పెరుగుతారు? వాళ్ళపై వాళ్ళకు నమ్మకం లేదు కదా. అవును, కరెక్టే. ప్రైవేట్ స్కూల్ కూడా వచ్చేసి ఇప్పుడు మా స్కూళ్ళకి తోలండి అని కాన్వెన్సింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్కూల్ ఉన్నది, మా స్కూల్లో పిల్లలు రావనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కేవలము మీరు చూడండి, ఈ యొక్క 58 5 టీచర్లు అంటే వాళ్ళకి ఇచ్చే వేతనం ఎంత, వీళ్ళకు పడే ఫీజుకి ఎంత, మీకు ఏమైనా అవగాహన ఉందా ఏమైనా చెప్పగలరా? ఉంటుంది, దాదాపు అంటే ఒక టీచర్కు మాక్సిమం 40-50,000 రావడం జరుగుతుంది. ఓకే, అంటే 5 అంటే 2,50,000 లక్షల యాభై వేలు ఏది 60
అంటే యావరేజ్ గా ఒకళ్ళకి 60 ఏది మన 6000 పడుతుందా? పడుతుంది. అవునా కదా? అంటే అంత అంటే ఏంది వీళ్ళు ఉంటేనే కదా ఐదుగురు టీచర్లు ఉన్నది. అవునా? సో ఇప్పటికైనా కానీ టీచర్లు కొద్దిగా మేలుకోవాల్సిన అవసరం ఉన్నదేమో. వాళ్ళ పిల్లలను వాళ్ళు ప్రభుత్వ ఏది అంటే స్కూల్లో పంపితే తప్ప ఇదైతే మెరుగుపడదని. అవును, కరెక్టే. మనం కూడా ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన రావాలి, ఎందుకంటే మనం ప్రభుత్వ స్కూల్లు ఉన్నాయి కూడా ప్రజల కోసమే. సరే, ఏదేమైనా కానీ మీ యొక్క గ్రామానికి శ్మశాన వాటికి ఉందా? లేదండి, అదే మాకు మెయిన్ వచ్చేసిన ప్రాబ్లమే, ల్యాండ్ ప్రాబ్లం ఉన్నది. అంటే డంపింగ్ యార్డు శ్మశాన వాటిక, దీనికి ఏమైనా దాతలు ఉన్నారా? మరి దాతలు కూడా మా దగ్గర జాబర్స్ అంటే ఎవరు లేరు, తక్కువ ఒక్కరు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే స్థితిలో కూడా వాళ్ళు లేరు. మాకు ఇట్లనే ఎవరన్నా పెద్దలు మా గ్రామాన్ని వచ్చి దత్తత తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. కానీ మా చిన్న మార్పు ఎమ్మెల్యే ఎవరు? రామలింగారెడ్డి గారు. మీకు ఎంపీ ఎవరు? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సో ఈ ఇద్దరిలో ఎవరన్నా తీసుకునే అవకాశం ఉందా మీ యొక్క గ్రామాన్ని దత్తత? ట్రై చేసుకుంటున్నాం. ఇప్పటికైతే మా సార్ గారిని ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఇంతకుముందుకు మా దగ్గర కరెంటు పోల్లు బాగా డిస్టర్బెన్స్ ఉండలే, దాని వల్ల రెండు ప్రమాదాలు కూడా జరిగినాయి. మేము వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసాయి. ప్రమాదాలు జరిగినాయి అంటే ఆల్రెడీ మరణం జరిగిందా లేదంటే అంటే పార్షికంగానా? మరణమే జరిగింది. సో వారికి ఏమైనా పారితోషికం అటు ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చింది? ఏమన్నా వచ్చినాయి, ఇద్దరికి రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే మా ఊరికి సంబంధించి ఒకటే వాటర్ ట్యాంక్ ఉన్నది, మేము అడగడం ద్వారా ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చిండు. మీకు మిషన్ భరత ద్వారా ఇంకొక ట్యాంక్ రాలేదా? వచ్చి ఒకటే ట్యాంక్ వచ్చింది. పాత ట్యాంక్ ఉంటే అది శిథిల అవ్వకుంటే డిస్మెంటల్ చేసేసినాం. ఇప్పుడు ఈ మిషన్ భరత నీళ్ళు మొత్తం వస్తున్నాయా? వస్తున్నాయి. వాటర్ అయితే ఈ ఎండాకాలం అయితే మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వబట్టే మా పల్లెలు గట్టకెక్కినాయి. ఊళ్ళో మొత్తం బోలు పోసుడు లేదు. ఓకే, ఇంకో ఏది ఇంకుడు గుంతలు ఎంత మేరకు ఇక్కడ సక్సెస్ అవుతుంది? అయితే నిన్ననే దాని మీద అవగాహన కార్యక్రమాలు చేపినాం గ్రామసభలో. అయితే దానికి 4200 రూపాయలు పారిశ్రామికం అది ఊడుకున్నది, వస్తున్నది. స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మధ్యలో? అదే, ఈ మధ్యలో చేద్దామని నేను ఆల్రెడీ ప్లేస్ స్కూల్కి సంబంధించి ఒక స్కూల్లో చూడడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క మిషన్ పరిగెత్త ద్వారా మీకైతే త్రాగునీరు వస్తుంది, మరి సాగునీరుకి ఇక్కడ రెండు తప్పలు పండమనే అవకాశం ఉందా? మీకు ఒకవేళ లేకపోతే ఎక్కడి నుంచి కెనాల్ రావాలి, ఏ చెరువు నిండాలి? మాకైతే ఇప్పుడు కాలువలంటూ ఏమి లేవు, బోర్ల ద్వారానే బతుకుతున్నాం. అది వర్షాకాలం అయితేనే కొంచెం గొప్ప పంట పండుతుంది. వ్యవసాయం వచ్చిందంటే మాకు వాటర్ ఉండయి. అదే, ఒకవేళ మీకు వాటర్ ఉండే కాబట్టి రెండు దాపాల పంట పండాలంటే ఈ దీనికి చాలా సమస్యలు గుర్తున్న కూడుకున్నది. రెండు దాపాల పంట పండితే ఆర్థికంగా రైతులు బలోపేతం అవుతారు, ఉపాధి దొరుకుతుంది, వలసలు ఆగుతాయి, రకరకాలు ఉన్నాయి కాబట్టి. సో రెండు దాపాల పంట పండాలంటే మీ వంతు సహకారంగా ఎక్కడి నుంచి వెళ్ళి కెనాల్ తీసుకురావాలి? మాకు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి మా దగ్గర మల్లన్న సాగర్ ఉన్నది, ఆ కార్వల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దాదాపు మా పక్క ఊళ్ళటువంటి సర్వే కూడా అవుతుంది, మా ఊరికి కూడా లైనే ఉన్నదని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా మేము రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ ఏది మీ పీరియడ్లో మీరు మీ యొక్క మేడం గారి సర్పంచ్ పీరియడ్ అయిపోయేంత వరకు అయినా మీరైతే నీళ్ళు తెప్పించే ప్రయత్నం చేస్తారు ఇక్కడికి? ఖచ్చితంగా, మాకు మా విలేజ్కు పట్టుకు కాలువలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇంకేదన్నా ఉంటే వాళ్ళు అంటే ఉన్నా లేకున్నా మీ యొక్క ప్రయత్నం అయితే ఇస్తారు కదా. ఖచ్చితంగా మా లైన్ కినుకుంటే ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి ఆ లైన్ తీసి మా చెరువు ఇక్కడ చింతల చెరువు ఒకటి ఉంటుంది, ఇక్కడ ఎల్లం ప్రాజ ఒకటి ఉంటుంది, ఒకటి గంభీర్పూర్ చెరువు అని ఉంటుంది. శివారు మాదే అన్న కానీ పారేది గంభీర్పూర్ చెరువు. అలా నీళ్ళుంటే మాకు కొద్దిగా బోర్లు అనేటివి పోస్తాయి అన్నాడు. ఆ చెరువులు నిండి అంటే బోర్లు దాదాపు పోస్తాయి. ఖచ్చితంగా కాలువలు అయితే మా దగ్గర ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది, మంచి స్థితిలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. రైతే రాజు అన్నది ఇప్పుడు అవపడుతుంది, నీళ్ళు వస్తే ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. ఓకే, రైతుని ఒక ఇంతమందుకు నేను ఒక 7 ఇయర్స్ పీఈటీ వర్క్ చేసిన స్కూల్లో చేసిన, ఇప్పుడు కూడా రైతుగానే. ఓకే, మీకు ఇక్కడ మీ యొక్క సిబ్బంది ఎంతమంది? మా గ్రామ పంచాయతీకి సిబ్బంది అంటే ఇప్పుడు ఇంతమందికి ఒక్క అతనే సఫాయి చేస్తుండే, ఒక వాటర్ మ్యాన్ ఉంటుండే. అయితే ఇంకొకరు బాగా ఒక ఆయనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకొకరు నియమించుకోవాలనుకుంటున్నాం. వాళ్ళకి ఇప్పుడు ఉన్న వరకు అయితే వేతనాలు సక్క అంతున్నాయా? వస్తున్నాయి. ఇప్పటివరకు మాకు చెక్ పా రాసుకుంటే నా సొంత డబ్బులు అప్పు చేసి మరీ ఇస్తున్నా. మీకు వచ్చే సెక్రటరీ కొత్తలా పాతుల్లా? కొత్త సెక్రటరీ వచ్చింది. సమయపాలన పాటిస్తున్నాడా? పాటిస్తున్నాడు, రోజు డైలీ వస్తుండు. విఆర్ఓ సమయపాలన పాటిస్తున్నాడా? విఆర్ఓ అంటే మా సార్ కూడా ఇంతకుముందుకు ఒక సార్ ఉండే, మొన్న కొత్తగా వచ్చిండు. ఆ సార్ కూడా 2-3 విలేజ్లు ఉండుట్లా రాలేకపోయిండు. ఒక 2 విలేజ్లు ఏమో తగ్గించారా, ఇప్పుడు కూడా ఆయన 2 రోజులకోసారి కానీ 3 రోజులకోసారి వస్తుండు. ఇక్కడ ల్యాండ్ సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, ల్యాండ్ సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. మరి వాటిని ఎట్లా పరిశీలించాలని అనుకుంటున్నారు? ఇక అదే విఆర్ఓని పిలిచి ఇప్పుడు మన ప్రతి ఇంటింటి సర్వే చేసినాం,
విఆర్ఓ సార్ ప్లస్ వాళ్ళ ఆర్ఐ వాళ్ళు ఇద్దరు వచ్చి ప్రతి ఇంటి తిరిగి ఏ సమస్య అయితే ఉన్నదో రాసుకొని వెళ్ళారు. మళ్ళీ ఒకరోజు వచ్చి మీ మన గ్రామ పంచాయతీలో కూర్చొని దాన్ని క్లియర్ చేద్దామని చెప్పేసారు అంటుండ్రు. ఇంకొక విధానం ఏంటంటే చాలామంది అంటున్నారు, చాలామంది అభిప్రాయం కూడా ఇదే, అసలు భూ సర్వే అంటే భూ సర్వే కానీ భూ ప్రక్షాళన కానీ ఇవన్నీ పెట్టినప్పుడు అవి సర్వే అవి జరిగినవి జరగలేదు కానీ ఇప్పుడు అసలు వాస్తవానికి ఇప్పుడు కొత్త చట్టం అయితే కేసీఆర్ గారు మా అంటున్నారు కదా కొత్త చట్టం పట్టుకొస్తాము రెవెన్యూ చట్టం అంటున్నారు కదా, ఆ చట్టంలో ఇలాంటి సూచన ఒకటి ఇవ్వాలని చాలామంది అంటున్నారు. అదేంటిదంటే ఈ విఆర్ఓ అనే వ్యక్తి ఒక ఉద్యోగుడు 1వ నెంబర్ నుంచి చివరి నెంబర్ దాకా సర్వే మొత్తం కూడా ప్రతి సంవత్సరము పాన్ రాస్తారు కదా సంవత్సర పాని, ఈ సంవత్సర పాని అక్కడనే స్టార్ట్ చేసి ఏ సర్వే నెంబర్ పోతున్నాడో అక్కడికి అక్కడ మాత్రమే నలుగురు పెద్ద మనుషుల మధ్యలో మాత్రమే ఇది ఎవరిది, వీళ్ళు కబ్జాకున్నారా, వీళ్ళు అంటే వీళ్ళు పాలు తీసుకున్నారా, వీళ్ళు కౌలు తీసుకున్నారా, దేనిది అని ఏ కారణం ఉంటే ఆ కారణం అక్కడ రాసి మరీ మళ్ళీ దాన్ని గ్రామసభ ఆమోదం పొందేటట్టుగా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం అలా రాసుకుంటూ ప్రతి సంవత్సరం గ్రామసభలో ఒకసారి చదవాలని చాలామంది అభిప్రాయం. మీరేమంటారు? మంచి ఆలోచన, అది దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఇలాంటిది ఉంటే బాగుంటుంది అంటున్నారు, అంటే ఏది కేసీఆర్ దృష్టికి పోవాలంటున్నారు, ఇది ఉంటే కూడా మంచిది, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే దాంతోపాటు కౌలు రైతులు ఎవరు అసలు సాగింతుంటుంది అని కూడా ఉత్తగానే బయటపడే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టం వెళ్ళడం జరిగింది, పోతున్నారు, వాళ్ళకి కావాల్సింది చేసుకున్నారు. అదే ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాడంటే అతను ఎక్కడికి వెళ్ళే పరిస్థితిలో లేడు, తెలియదు కాబట్టి అతను ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. ఇబ్బంది కొద్దిగా ఇబ్బంది అనే రైతులను ఇబ్బంది పెడితే ఇక ఏది ఇట్లే ఉంటుంది అని కూడా కొంతమంది అంటున్నారు. రైతులను ఇబ్బంది పెట్టే అంటే ఏంది, ప్రభుత్వాలు అలా ఉండకూడదు, సమాన అంటే ఏంది రైతుల వద్దకే పోయి సమస్యలు పరిష్కరించాలంటుండ్రు. కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవం, ఒక నెలనా రెండు నెలల ఇబ్బంది ఉంటుండొచ్చు కానీ ప్రోగ్రామ్ అయితే ఇది మాత్రం శాశ్వత పరిష్కారం అంటున్నారు. పరిష్కారం అంటున్నారు. ఎవరైతే కాస్తులు ఉన్నారో దాన్ని కొలవాలి, వాళ్ళ పేరు పంట ఎక్కేయాలి, అది మంచి పద్ధతి. ఓకే, దాంతోపాటు రైతు బంధు కూడా ఒక 5-10 ఎకరాలు కట్ చేస్తే బాగుంటుందా లేకపోతే అందరికీ ఇవ్వచ్చున? 5 ఎకరాల బిలో ఉంటే ఇస్తేనే బాగుంటుంది అని మా ఉద్దేశం, నా సొంత ఒపీనియన్. కొంతమందికి అయితే 100 ఎకరాలు ఉన్నా కానీ ఇస్తున్నారు కదా, వాళ్ళకి 5 లక్షలు వస్తున్నాయి, వాళ్ళు ఇంకా పంట కూడా వేయట్లేదు. అదే కొద్దిగా నర్వస్లు ఉన్నారు. కాకపోతే ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకు నిజమైన రైతుకు ఇస్తే మాత్రం బాగుంటుంది. సో ఉప సర్పంచ్ గారు చెప్పండి, ఆరేపల్లి అనేది దీనికి ఎట్లా పేరు వచ్చింది ఏమైనా ఐడియా ఉందా మీకు? ఐడియా లేదు దాని గురించి. ఈ యొక్క గ్రామం యొక్క అంటే ప్రాముఖ్యత ఏంటి, ఏమన్నా చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత ఉందా మీ యొక్క ఆరేపల్లి నుంచి వెళ్ళి? చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత అంటే ఒకటి గాయత్రి గుడి ఉన్నది ఇక్కడ, అది స్కూల్ వెనుక, అదొకటి ప్రాముఖ్యత ఉన్నది. అంటే దానికి ఎప్పుడెప్పుడు పండుగ జరుగుతుంటుంది? అదే ఆయన ఒక ఆయన మా ఊరాన్నే ఉండే, ఇప్పుడు బాగాలేకుండా ఆయన సంవత్సరం చేస్తుండే, ఇప్పుడు ఇక ఎవరు చేస్తలేరు దాని గురించి. అంటే ఇప్పుడు అది మొత్తం పడగబడ్డ గుడిలాగా అయిపోయిందా? పడగబడ్డ గుడి లెక్కన దాదాపట్న అయితే అయితే లక్ష్మీనారాయణ అని వాళ్ళు శాలోళ్ళు మంచి దాతల సహకారంతో మంచి గురుమి నిర్మించాడు. ప్రతి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మంచి పూజలు అందుకున్నది. కొద్దిగా ఎవరు పట్టించుకోక అతనికి కొద్దిగా సిక్ అయ్యి ఆరోగ్యం పరిస్థితిలోకి పోయి మూలపడు పడ్డది. ఇప్పుడు ఆయన ఉన్నాడా పోయిండా? ఉన్నాడు, ఆయనకు నడమ అనేది ఇరిగిపోయి పక్కకున్నాడు అన్నట్టు. పడబడ్డదనే ఉద్దేశంతో నేను వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఊళ్ళో ఒక అతను పరమేశ్వరం అని ఉంటాడు, ఆయనను జర గుడి దగ్గర దీపాధారణ చేస్తే బాగుంటుందని అంటే ఆయన ముందుకు వచ్చిండు. దానికి కావాల్సిన మేము వస్తువులు ఇప్పిస్తున్నాం, ఆయన దీపారాధన చేస్తుండు. ఇప్పుడు ధూపదీప ఒక విధానాలు ఏదో అంటే ఆ ఒక అమౌంట్ వస్తుంది కదా అది, అంటే మీది ఇంకా ఏది అందులో ఎండోమెంట్లో లేదు? మాది లేదు, ఇంక ఎండోమెంట్లో లేదు. అది కూడా మేము చిన్న గుడి, అది ఏదన్నా మాకు ఎవరన్నా దాతల ముందుకొచ్చి ఒక మంచి శ్రీరాముని గుడి కావచ్చు, రాములవారిది, రాముడు లక్ష్మణ్ సీతమ్మది, ఇంకోటి మా గుడి, ఇంకోటి మాంకాల గుడి అని ఉంటుంది, అది కూడా కట్టిపోయాలని మా ఆలోచన బాగున్నాయి. కానీ చేద్దామంటే పైసలు చెక్కలేదు, పైసలు లేదు కానీ మాకు కరెక్ట్ అనేది చేస్తే బాగుండాలి. ఊరు గ్రామ ప్రజలకు ఉండాలి, మనకు ఉండాలి, మనకు సహకరించే వ్యక్తులు ఉండాలి, కానీ కరెక్ట్ అయినటువంటి దాతలు దొరకకపోవడం వల్ల నిరాశ చెందుకోకుండా జరుగుతుంది. ఓకే, మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే చక్కటి సూచన సందేశం 2 మాటల్లో ఒక సర్పంచ్ భర్తగా? గ్రామ ప్రజలకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఖచ్చితంగా చూస్తాం. అట్లాగే అంతేకాకుండా అంతకు మించి ఇంకేమైనా మనకు మన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ సహకారంతో ఏవైనా ఇంకా నిధులు కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాలి మాకు, అట్లాగే
మాకు అంగన్వాడీ కూడా లేదు. అంగన్వాడీ భవనం ఇంకా సీసీ రోడ్ కాచు మురికి కాలువలు కాచు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దగ్గర తీసుకు వాళ్ళతోటి సఖ్యత ఉండి వాళ్ళు చెప్పినట్టు నడుచుకొని మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ కాకుండా కానీ మాకు గ్రామాన్ని కొద్దిగా చూసి నిధులు గుడికి మంజూరు చేస్తే ఇంకా మంచిగా డెవలప్ చేసుకుంటామని ఆశిస్తున్నా. మీరు ఏమైనా చెప్పాల్సుకున్నారా? ఏం చెప్పాలి? సో ఇదండి సర్పంచ్, ఉప సర్పంచ్ గారు ఇచ్చిన సందేశము అరేపల్లి గ్రామ ప్రజలకు. మా గ్రామ ప్రజలు ఏ నమ్మకంతోనైతే మమ్మల్ని గెలిపించారు ఆ నమ్మకాన్ని వంశం చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. సూచన కూడా 5 ఎకరాల వరకు ఉంటే బాగుంటుంది, ఆ పైన ఉంటే అది దుర్వినియోగం కూడా అవుతుంది. ఆ పథకం పేరు కూడా అది ఉండే అవకాశం లేదు అలా, ఎందుకంటే లేని వారికి ఉన్నవారికి తేడా ఉండట్లేదు. సో దాంతోపాటు రెవెన్యూ చట్టంలో మాత్రం తప్పకుండా ఇందాక మనం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో అదైతే శాశ్వత పరిష్కారం అంటున్నారు. వీరు కోరుకున్నట్టుగానే ఈ గ్రామానికి కొంత చాలా బడ్జెట్ కూడా అవసరము, దాదాపు 60 ఇండ్లు అంటే అదొకటి, సీసీ రోడ్స్ కానీ. సో ఈ అన్నిటితో కూడుకుంటే భారీ బడ్జెట్. సో వారు ఎలాగైనా కానీ ఎంపీ గారితో కానీ ఎమ్మెల్యే గారితో కానీ తప్పకుండా మా వాళ్ళ నిధులతో మా గ్రామాన్ని దత్తతన తీసుకోమంటాం, లేదంటే వాళ్ళ నిధులతో మేము డెవలప్ అయినా చేస్తామని ఈ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. దాంతోపాటు అంటే వారు కోరుకున్నట్టుగానే ఎంతైతే బడ్జెట్ అవసరమో అటు అధికారులు ప్రజాప్రతినిధులు ఈ గ్రామాన్ని కేటాయించి గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా పూర్తిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని ఆశిద్దాం. థ్యాంక్ యూ. జిఎస్ఆర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో గ్రహణం మురికి ఉచిత ఆపరేషన్లు చేయబడును. దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గమనిక, చికిత్సకు వచ్చువారు 3 రోజులకు సరిపడా దుస్తులు తెచ్చుకోగలరు. వివరాలకు జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, సైదాబాద్, హైదరాబాద్.